హాయ్ అండి. హాయ్ సార్. పోసాని కృష్ణమురళి, వాడు ప్రతి క్షణం భయం భయంతో చచ్చిపోతా బతుకుతున్నాడు అంట. అంటే 3 రోజులకోసారి ఇల్లు మారుతున్నాడు. 3 రోజులకోసారి ఇల్లు మారుతున్నాడు అంట. పేపర్ వాడొచ్చి పేపర్ వేసిన, పాల ప్యాకెట్ వాడొచ్చి బెల్లు కొట్టి పాల ప్యాకెట్ ఇచ్చిన, పోసుకుంటున్నాడంట. ఇంటికి పోలీసులు వచ్చారా నన్ను కొట్టడానికి? గత 5 సంవత్సరాలుగా సెక్యూరిటీ పెట్టుకున్నాడు ఈడు. ఈడికి దేనికి సార్ సెక్యూరిటీ? నాకు అర్థం కావట్లేదు. ఒకసారి వినిపిస్తాను, విన్న తర్వాత మీరు చెప్పండి నాకు. పోసాని కృష్ణమురళికి సంబంధించి ఒక షాకింగ్ విషయం తెలిసింది. ప్రస్తుతం పోసాని ఒక నికృష్టమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అది ఏ విధమైన నికృష్ట జీవితమో, అసలు ఈ నికృష్టమైన జీవితానికి దారితీసిన పరిస్థితులు ఏమిటో తెలుసుకుందాం. పోసాని తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఏమిటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం. అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారిని, మినిస్టర్ నారా లోకేష్ గారిని కూడా టార్గెట్ చేశాడు పోసాని. చిన్న పాప అని కూడా చూడకుండా పవన్ కళ్యాణ్ గారి అమ్మాయిని బూతులు తిట్టాడు పోసాని. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి భార్యలను పెళ్ళాలు అంటూ అసభ్యకరంగా సంబోధించేవాడు. పవన్ కళ్యాణ్ గారికి 4వ భార్య ఉందంటూ గోబెల్స్ ప్రోపగాండా కూడా క్రియేట్ చేద్దామని చూశాడు పోసాని. అయితే ఈ ప్రబుద్ధుడికి ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ ఉన్న సమయంలో గవర్నమెంట్ మారితే తన పరిస్థితి ఏమిటి అనే కొద్దిపాటి వివేకం కూడా కలగలేదు. ఇంకిత జ్ఞానం పూర్తిగా నశించింది. పర్యవసానం, ప్రస్తుతం పోసాని గడుపుతున్న నికృష్టమైన జీవితం. ఇంతకీ ఏ విధమైన నికృష్ట జీవితమో చెప్పలేదు కదూ. వైఎస్ఆర్సీపీ పెద్దల అండతో ప్రతి 2-3 రోజులకు ఒకసారి తన నివాసాన్ని మార్చేస్తున్నాడు పోసాని. ఏ క్షణంలో టీడీపీ కార్యకర్తలు గాని జనసేన కార్యకర్తలు గాని తన పైన దాడి చేసి తనకు అపాయం తలపెడతారేమోనని హళ్ళిపోయి చస్తున్నాడట పోసాని. పాలవాడు క్యాకేసినా పారిపోవాలని చూస్తున్నాడట పోసాని. పేపర్ బాయ్ పేపర్ వేస్తే పక్కలో బాంబు పడిందని అదిరి పడుతున్నాడట. సింపుల్ గా చెప్పాలంటే దినదినగంట 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్లుగా బ్రతుకుతున్నట్ట పోసాని. అయితే బతుకు అన్ని వాస్తవాలే. ఏ క్షణంలో ఎవరొచ్చి చితగ్గొట్టేస్తారా అని కోసుకుంటా బతుకుతున్నాడు. మరి అధికారంలో ఉన్నప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడేవా పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ గారి కూతురు గురించి, ఆయన భార్యల గురించి నోటికి వచ్చినట్టు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి. పవన్ కళ్యాణ్ గారు చేసుకుంది మూడో పెళ్ళి, 2 పెళ్ళిళ్ళు విడాకులు ఇచ్చారు. మొదటి 2 పెళ్ళిళ్ళు మూడో చేసుకున్నాను, నా కర్మ నా జీవితంలో ఇలా జరిగిందని ఆయన చెప్పారు. ఈడు 4 పెళ్ళామని కూడా మొదలు పెట్టాడు. ఈడు ఇప్పుడు ఆయన 3 పెళ్ళం కూడా ఉందంట. సరే, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా ఒక పెళ్ళం బయటకు వచ్చేసి అతని గురించి చెడుగా ఏం మాట్లాడలా? మరి మీకేం నొప్పు అసలు? అసలు పవన్ కళ్యాణ్ గారికి 4 పెళ్ళం ఉందా? పోసాని గడ చెప్తా ఉంటాడు, ఎప్పుడు వాగుతా ఉండేవాడు. పవన్ కళ్యాణ్ గారికి 4 పెళ్ళం ఉందా? ఉంది. ఉందా? ఉంది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి 4వ పెళ్ళం. ఓకే, ఇలా వచ్చారా? చెప్పండి చెప్పండి. ఎలా ఎలా అంటే 3 పెళ్ళాలు కార్లు మార్చినట్టు పెళ్ళాలను మారుతాడు అని మాట్లాడినప్పుడు నా 4వ పెళ్ళం నువ్వేరా అని డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారే చెప్పిన తర్వాత ఇంకేం చెప్పాలి చెప్పండి? మన 4వ పెళ్ళం ఎందుకు రావట్లేదు? మరి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడావు కదా పోసాని కిషమర్లి, నువ్వు ఇప్పుడు ఇల్లు మారకుండా అదే ఇంట్లో ఉండి మాట్లాడరా? నువ్వు ఈరోజు మాట్లాడు, రేపు నీ బతుకేమవుతుందో తెలిద్ది. అసలు ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు అన్నాడు. అరే నీకు పేపరోడు పేపర్ వేసినా పాలవుడు పాలకు వచ్చినా కూడా నీకు అంత భయం పట్టుకుంది అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎంత విర్రవీగావో నీకు తెలుసు. ఒక్కసారి పార్టీ మారితే మన పరిస్థితి ఏంటి అనేది నీకు ఆలోచన లేదా? నువ్వు కానీ ఆలీగాడు కానీ సీరెడ్డి కానీ ఇలా బతుకులేందిగా? పోసాని కృష్ణమురళి మీద 9 కేసులు బుక్ అయినాయట 9 జిల్లాల్లో ఏపీలో. ఏ క్షణంలో అయినా వీడు ఎక్కడ బయట కనిపించినా అరెస్ట్ చేస్తారు పోలీసులు. అక్రమంగా వీడికి మళ్ళీ సెక్యూరిటీ కూడా పెట్టించుకున్నాడండి. అంతా ప్రజల సొమ్మే, ఏపీ ప్రజల సొమ్ము వాడుకుంటా తెలంగాణలో బతుకుతా. వీడికి సినీ భవిష్యత్తు కూడా లేదు. వీడికి ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ గారిని తిడితే 1 కోటి రూపాయలు ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి. వీడు ఎన్ని ప్రెస్ మీట్లు పెడితే 1 కోటి, ఎన్ని టీవీల్లో ఇంటర్వ్యూలు ఇస్తే 1 కోటి, వీడు తిట్టినప్పుడల్లా 1 కోటి రూపాయలు వీడి అకౌంట్లో పడేది. డబ్బుల కోసం కొడుకు అన్ని ఇలాంటి పనులు చేశాడు వీడు. సినీ ఇండస్ట్రీ వాళ్ళని ఎంత అవమానించారో జగన్మోహన్ రెడ్డి చేసిన తర్వాత ఈడు కానీ రోజా కానీ వీళ్ళు ఏమన్నా మాట్లాడారా? ఆలీగాడు కానీ ఒళ్ళు బలిసి ఒక్కొక్క నా కొడుకు
ఆలిగాడు అయితే నేను ఇక రాజకీయాలు చూడు రాను, నేను కామన్ మ్యాన్నే అంటున్నాడు. నిన్ను రాజకీయ నాయకుడుగా నిన్ను నువ్వు గుర్తించుకున్నావు తప్పితే నిన్ను రాజకీయ నాయకుడు అని ఎవరూ అనలా. వీళ్ళ లేదండి, ఇక పోసానికి ఇష్టం మురళి గాడు ఎక్కడ దొరికినా కూడా వాడి పని అయితే అయిపోతుంది. వాడి మీద ఉన్న కేసులకి ఎప్పుడైనా పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు. అంటే మామూలుగా కాదండి, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు మీద ఆయన వదిలిపెట్టారు. మరి వాడు మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదు కదండి, ఆ వీడియోలు చూపించి మరీ కొట్టాలి. ఇవాళ వచ్చి మాట్లాడచ్చు కదా, ఇప్పుడు వచ్చి మాట్లాడచ్చు కదా, ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు మాట్లాడమండి, కనీసం సాక్షిలో కూర్చుంటాడు కదా. మాట్లాడమనండి, సాక్షిలో కూర్చొనైనా సరే మాట్లాడమనండి. ఇక మాట్లాడి బయటకు తిరుగుతాడు హైదరాబాద్లో. ఇంకా ఒకసారి మాట్లాడమని చెప్పండి, తర్వాత పనిష్మెంట్ ఏ రకం ఏ స్థాయిలో ఉండదో తెలిసిద్ది. పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు, ఇక టీడీపీ వాళ్ళు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చంద్రబాబు గారిని ఊరుకున్నారా లేకపోతే లోకేష్ని తిట్టకుండా ఉన్నాడా? ఎవరిని తిట్టలేదు, ప్రతి ఒక్కరిని తిట్టాడు. అసలు బయటికి రమ్మనండి ఒకరోజు, మగోడైతే మగోడైతే ఒకరోజు బయటికి రమ్మనండి. ఎందుకు మూడు రోజులకు ఒకసారి ఇల్లు మాట్లాడేవాడి గురించి ఇంకా మనకి ఎందుకు లే అని చెప్పి మేకుండా ఉన్నాం. ఇంకా ఆ భయంతోనే చచ్చేటట్టున్నాడు ఈడు. ఈడు భార్య పిల్లలు కూడా ఈయన వదిలేసి వెళ్ళిపోయారు, ఆర్జా రాంగోపాల వర్మ గారిలాగా. ఎందుకు సంపాదించాడు సొమ్ము, కొడుకులు ఇద్దరికే పెళ్ళిళ్ళు కాలేదు, డబ్బు ఉంది, సంపాదించుకున్నాడు, ఏం ప్రయోజనం? ఎప్పుడు ఒక కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతుండేవాడు ఈడు. ఈడు రాజకీయాలు ఎప్పుడు మాట్లాడేవాడు కాదు, ఒక కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడేవాడు. ఏ కులాన్ని? కమ్మ కులాన్ని. వాడు ఏ కులం తెలుసా మీకు? నాకు తెలియదు. దరిద్రం ఏందంటే వాడు కూడా అదే కులం. అరే డబ్బుల కోసం ఆడు సొంత కులాన్ని తిట్టాడా? కులం అన్నా మతం అన్నా ఒక తల్లి లాంటిది ఏ వ్యక్తికైనా సరే. ఈడు ఒకడు, కొడాల నాని గాడు ఒకడు, వల్లభనేని వంశీ ఒకళ్ళు, వీళ్ళంతే. వీళ్ళు అదే కులం వాళ్ళని తిట్టడం. పేరు నాన్న కూడా అంతే కదా, ఆడు ఎప్పుడు పవన్ నాయుడు పవన్ నాయుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టేవాడు. వాడిని కూడా వదిలిపెట్టేది లేదు. వాడు బందరు భూముల్లో వాడిని వాడికి పేరుని కిట్టు కానీ వాడిని పంపించారు, ఫారం పంపించారు కొడుకుని. కొడుకుంటే ఇప్పుడు అరెస్ట్ అవుతాడు, ఆడి మీద కేసులు ఉన్నాయి ఇప్పుడు. వాడిని డ్రగ్స్ కేసు కూడా ఉంది ఆడి మీద. ఢిల్లీ నుంచి పంపించేశారు వాడిని. వాళ్ళ నాన్న వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇక. వాడా రాడిక, ఇంకా వాళ్ళ పార్టీయా లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు, నేను కాంగ్రెస్లో పోతానంటాడు. కాంగ్రెస్ పార్టీ ఏపీలోనే లేదు. ఆ పేరు నాని కూడా ఇప్పుడు ఒక 15 రోజుల నుంచి ఎక్కడ ప్రెస్ మీట్లో కనపడట్లేదు. ఇంట్లో ఏదో పెద్ద సమస్య వచ్చింది అంటున్నారు అందరు. వాడి ఇంట్లో ఏదో పెద్ద సమస్య వచ్చింది, మళ్ళీ ఆడు మళ్ళీ బయట కనపడట్లేదు. ఏమున్నాయి సమస్యలు? వాడి పిల్ల ఎప్పుడో డ్రైవర్తోనే పోయింది కదా, ఇంకేమున్నాయి సమస్యలు? కొడుకు ఫారం చెక్కేశాడు, ఈడు ఒక్కడే ఉంది. మరి ఇంకో కుంపట ఏమన్నా పెట్టాడేమో. ఈడే చూస్తే ఈడిది దగ్గర దగ్గర 60 ఏళ్ళేనా? ఈడు 60 ఏళ్ళే. ఇంకా 60 అన్నారంటే ఇక 20 ఏళ్ళ వయసులో చేయాల్సిన పనులు ఇప్పుడు చేసి ఉంటాడు ఏదో. షష్టి పూర్తి కూడా అయిపోయింది ఆడికి. నాకు తెలిసేమన్నా తలనీలాలు సమర్పించడానికి ఏమన్నా తిరుపతి చుట్టూ తిరుగుతున్నాడేమో. నేను ఇట్లా మాట్లాడాను అంటే ఏదో తప్పుడు ఉద్దేశంతో కాదు, వాళ్ళ పార్టీలో వాళ్ళు చేసిన రోజు కోడు బయటకు వచ్చినాయి కదా. విజయసాయి రెడ్డిది, దువ్వాడది, ద్వారం పొడిది, నిన్నే కదా చెప్పారు. జగన్మోహన్ రెడ్డిది కూడా ఏదో తీసుకొస్తాం. అది సీమరాజు చెప్పారు, అది ఎప్పుడు వచ్చిద్దా అని చెప్పి చూస్తున్నాం. ఎవరెవరు ఉన్నారు సినీ యాక్టర్లు, ఎంతమంది ఉన్నారు, మళ్ళీ ఈ మాధురి దరిద్రం ఏమదో కూడా ఉంది. నాకు జగన్ అంటే ఇష్టము. ఈయనంట దువ్వాడ అంట, దేవుడు అంట, యుగ పురుషుడు అంట. యుగ పురుషుడా? దేవుడు యుగ పురుషుడు అంట. అప్పట్లో ఎన్టీఆర్, ఇప్పుడు ఈయన అంట. ఆమెకి అంటే మాకు కాదు. అప్పట్లో నేను ఎన్టీఆర్ ని చూశాను, దేవుడు యుగ పురుషుడు అనేవాళ్ళు. నా దృష్టిలో మాత్రం దేవుడు అయినా యుగ పురుషుడు అయినా మా దువ్వాడే అంటుంది. గాలినా కొడుకు ఈడు ఎన్టీ రామారావు తర్వాత ఈడు ఏంటండి? అసలు ఎన్టీ రామారావు గారి పేరు పక్కన ఈడి పేరు ఏంటండి? దరిద్ర దానికి సిగ్గు లేదా దానికి? రెండు మాటలు మాట్లాడటానికి ఎందుకు రాజశేఖర రెడ్డితో పోల్చిపోయా? అట్లా పోల్చుకోమని బాగుంటుంది, అలా సరిపోతారు. రాజశేఖర రెడ్డితో పోల్చుకోతా? అప్పుడు జగన్ వచ్చి మా అమ్మ లాంటిది అంటాడు. ఇప్పుడు
పోసాని కృష్ణమురళి గారి గురించి చెప్పండి, ఏం చెప్తారు ఫైనల్ గా? వాడి ఇంకా బయట దొరికితే జనసేన గానీ టీడీపీ వాళ్ళు గానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నీ మీద ఉన్న కేసులకి 9 కేసులకి పోలీసులు వచ్చి ఎప్పుడు నిన్ను తీసుకెళ్తారో లేదు. సిఐడి వాళ్ళు రావచ్చు, ఏసీబీ వాళ్ళు రావచ్చు, సిబిఐ వాళ్ళు రావచ్చు, దేనికైనా అన్నిటికీ సిద్ధంగానే ఉండు. ఎన్నిళ్ళు మారినా నువ్వు హైదరాబాద్ లోనే ఉంటావు, నువ్వు యాడికి బాలేవు. మా అయితే కాకాన్లో ఉంటావు, మా అయితే అమెరికా పోతాడు, ఎక్కడున్నా లాక్కొస్తారండి. లుక్అవుట్ నోట్, దరిద్రపు ముఖం మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా గుర్తుపెట్టి. అసలు ఎక్కడ ఉన్నా గానీ ఎటు పోయినా గానీ 7 ఫోటోస్తో సహా వస్తాయి. ఇప్పుడు అది బర్రె వెళ్ళిపోయి ఇట్లీళ్ళు చొక్కాలు లేకుండా తిరిగింది కదా, దాన్ని చూసి గుర్తుపెట్టి ఫోటోలు తీసి పంపించేలా ఇండియాకి ఎవరు? అట్లాగే ఈడెక్కడున్నా కూడా ఈడి ఫోటోలు కూడా వస్తాయి. ఆ మధ్యన పేరు నానిగాడు ఐకియాలో తిరుగుతుంటే ఆడి రోజా ఏజ్కి, రోజా వేసే బట్టలకి ఆమె ఏజ్ ఎంత అండి? దగ్గర దగ్గరకి అది కూడా అది దగ్గర దగ్గర పింఛన్ తీసుకునే వయసే కదా. సోమవారం వస్తారా, మంగళవారం వస్తారా, బుధవారం, ఈ డైలాగులు దేనికి ఆమెకి? ఆ పార్టీ అంతా అంతే, మొత్తం అందరూ అంతే. జగన్మోహన్ రెడ్డితో సహా ఇప్పుడు సీమరాజా గారు చెప్పిన దాన్ని బట్టి అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచే ఉంది దరిద్రం అంతా, పైనుంచి కింద దాకా అందరి దగ్గర ఉంది ఆ దరిద్రం. ఓకే అండి, పోసాని కృష్ణమురళికి ఏం చెప్తారో చెప్పండి. చెప్పేది ఏం లేదు సార్, సిద్ధంగా ఉండాలా. ఓకే, నువ్వు లోపలికి వెళ్ళటానికైనా కానీ తన్నులు తింటానికైనా కానీ నువ్వు సిద్ధంగా ఉండాలా. ఓకే, ఎప్పుడో పాల ప్యాకెట్ గట్టిగా వేస్తే ఆ సౌండ్కి చచ్చిపోయేటట్లున్నాడు. పాల ప్యాకెట్లు 2 ఇసిరేస్తే అయ్యేందో బాంబులు పడ్డాయి అనుకుని చచ్చేటట్లున్నాడు. నీకెందుకురా రాజకీయాలు? ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.